Are you ready? Jesus is the great interpreter. Mana Yesaya, Yevanar Telsa? Jesus said, I am the way, the truth, the life. పరిశుద్ధాత్మ దేవుని కృప వలన ఇంకొకటి కల్పన ద గ్రేట్ ఇంటర్ప్రెటర్. ఇంటర్ప్రెటర్ అంటే ఏంటి? వ్యాఖ్యానించేవాడు, తాత్పర్యం తెలియపరిచేవాడు, అర్థం చెప్పగలిగిన వాడు, వివరించగలిగిన వాడు. ఈరోజు నీ జీవితంలో జరిగేది నీకు నువ్వే ఇంటర్ప్రిటేషన్ చేసుకోకు. నా కర్మ, నా రాత అందుకే ఇలా జరుగుతుంది. నా దేవుడు అంటున్నాడు, నేను నీ కొరకు ఇంటర్ప్రెటర్గా చేస్తా, నేను వివరిస్తా, నేను అర్థమయ్యేటట్టు చేస్తా. ఆయన అద్భుతంగా ఇంటర్ప్రిటేషన్ చేయగలడు, ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఎందుకు ఇలా జరుగుతుందో ఆయనకి బాగా తెలుసు. యాకోబు, నీకు నువ్వే ఇంటర్ప్రిటేషన్ చేసుకోకు. యోసేపు లేడని, సిమియోను లేడని, బెన్యామీనికి ఉండడని నీకు నువ్వే ఇంటర్ప్రిటేషన్ చేసుకోకు. ఇవన్నీ నాకు ప్రతికూలంగా జరుగుతుందని నేను ఇంటర్ప్రిటేషన్ చేయని, నేను అర్థమయ్యేటట్టు చెప్తా, నేను వ్యాఖ్యానిస్తా, నేను తాత్పర్యాన్ని తెలియపరుస్తా. మన భారతదేశపు ఉపరాష్ట్రపతి గారైన శ్రీ వెంకయ్య నాయుడు గారు కేరళకి వెళ్ళారు. ఒక మీటింగ్కి, ఒక ఇనాగ్రేషన్ సెరమనీకి వెళ్ళారు. అప్పుడు వారు మినిస్టర్ మాత్రమే, వారు ఉపరాష్ట్రపతి గారు కాదు. ఆ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మన ఉపరాష్ట్రపతి గారైన గౌరవనీయులైన శ్రీ వెంకయ్య నాయుడు గారు ఇంగ్లీషులో ప్రసంగం చేస్తుంటే మలయాళంలో ఇంకొక వ్యక్తి ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాడు, దాన్ని అర్థమయ్యే భాషలో మలయాళంలో తర్జుమా చేస్తున్నాడు. తర్జుమా చేస్తుంటే మన ఉపరాష్ట్రపతి గారు శ్రీ వెంకయ్య నాయుడు గారు ఒక మాట చెప్తుంటే ఈయన ఇంకొకటి తర్జుమా చెప్తున్నాడు, ఈయన ఒకటి చెప్తుంటే ఈయన వేరే రకంగా చెప్తున్నాడు. హౌ ఆర్ యూ అంటుంటే మీరందరూ ఇక్కడ కూర్చున్నందుకు చాలా వందనాలు అంటున్నాడు. ఐ థింక్ అంటుంటే ఈయనేమంటున్నాడంటే మీరేం ఆలోచిస్తున్నారో నాకు బాగా తెలుసు అంటున్నాడు. ఐ వాంట్ టు షేర్ సంథింగ్ అంటే మీరు నేను చెప్పేది అందరికీ షేర్ చేయండి అంటున్నాడు. శ్రీ వెంకయ్య నాయుడు గారు చెప్తుంది ఒకటే, ఈయన ఇంటర్ప్రిటేషన్ చేస్తుంది వేరే ఒకటే. మరి ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ నేను ఒకటి చెప్తుంటే నువ్వు ఇంకోటి చెప్తావు ఏంటయ్యా, నీకు తెలకపోతే మౌనంగా ఉండు, అంతేగాని నేను ఒకటి చెప్తుంటే ఇంకోటి చెప్తావు ఏంటి నువ్వు అని ఆయన సీరియస్ అయ్యారు అక్కడ వేదిక మీద. అంటే మన ఉపరాష్ట్రపతి గారి ఆశ, నేను ఏమైతే చెప్తున్నానో ప్రజలకు అది అందించు, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. సర్వశక్తి గల దేవుడు ఇది అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఐ యామ్ ద గ్రేటెస్ట్ ఇంటర్ప్రెటర్. ఎవరో జీవితంలో నష్టాలు జరుగుతున్నాయి సహోదరుడా, ఆ కుటుంబాన్ని చూసి నీకు నువ్వే ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేకు. ఆ బిడ్డ యొక్క జీవితం ముక్క చెక్కలైపోతుంది, నీకు నువ్వే ఒక ఇంటర్ప్రిటేషన్ చేయకు. వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరగట్లా, నీకు నువ్వే ఇంటర్ప్రిటేషన్ చేయకు. ఇంటర్ప్రిటేషన్ చేయగలిగిన ఒక సమర్థుడు ఉన్నాడు, ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకి తెలుసు ఎలా వివరించాలో, నీకు ఎలా అర్థమయ్యేటట్టు చేయాలో. మా లెక్చరర్ గారు నా జీవితాన్ని, నా చదువును చూచి ఆయన ఏం ఇంటర్ప్రిటేషన్ చేశాడంటే, బతుకులో పైకి రావురా, ఒక విగ్రహం ఎంతో నీ జీవితం కూడా అంతే, కానీ యేసయ్య నాతో అన్నాడు. ఆయన ఇంటర్ప్రిటేషన్కి నువ్వు భయపడకు, నేను చేస్తా, నేను మారుస్తా, నేను అద్భుతం చేస్తా. ఈ రోజున సర్వశక్తి గల దేవుడు మీ ఎదుట నిలబడి వాక్యం అందించడానికి దేవుడు మార్గాలు తెరిచాడు. అనేక వేల మందికి, లక్షల మందికి దేవుని కృప వలన దీవెనకరంగా మార్చాడు. ఫిలదెల్ఫియా సంఘమునకు దైవ జన్నుగా దేవుడు మార్చగలిగాడు, కృపాని సంఘమునకు. దేవుని బిడ్డలారా, ఈరోజు నజరడైన యేసే నామలో మా తమ్ముణ్ణి, నన్ను, కుటుంబాన్ని దేవుడు వాడుకోవడానికి దేవుడు కృప చూపెడుతున్నాడు. ప్రజలు ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ని దేవుడు నమ్మొద్దన్నాడు. ఈ రోజున ప్రజలు నీ మీద ఏం ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారో నాకు తెలియదు, నువ్వు ఆ కంక్లూజన్కి రాకు. నా దేవుడు అద్భుతంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చేయగలిగిన గ్రేటెస్ట్ ఇంటర్ప్రెటర్ ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఒక రోజున అపోస్తలుడైన పౌలు ఒక ద్వీపము నుండి మరొక ద్వీపానికి వెళ్తున్నారు. అతనితో పాటు 276 మంది పాసెంజర్లు వెళ్తుండగా తుఫాన్లో వాళ్ళు మరణించాలి, ఓడ బద్దలైపోయి వాళ్ళు మరణించాలి. కానీ దేవుడు పౌలు ప్రార్థన ఆలకించి క్షేమంగా మలేతే అన్న ద్వీపానికి వెళ్ళారు. మలేతే అన్న ద్వీపానికి వెళ్తే భయంకరమైన చలి, ఆ చలికి నిలబడలేకపోతుంటే
అక్కడ ఉన్న ఒక తెగవాళ్ళు, ఒక ట్రైబ్, ఒక తాండా వాళ్ళు ఏం చేశారంటే కట్టెలు తీసుకొస్తే ఆ కట్టెలను వెలిగించి చలిమంట కోసం 276 మంది గుంపుగా కూర్చున్నారు. ఆ కట్టెల్లో నుండి, ఆ ఫైర్వుడ్లో నుండి విషపూరితమైన పాము బయటకు వచ్చి 276 మందిలో ఎవరిని కాటేలా. ఎవరినే కాటేసింది తెలుసా? మేలు చేసినోడు, ప్రార్థన చేసినోడు, భక్తిగా ఉన్నవాడు, పరిశుద్ధంగా ఉన్నవాడిని కాటేసింది. అందరూ ఏమన్నారు తెలుసా? సముద్ర దేవత వదిలేసింది కానీ న్యాయ దేవత వదల్లా. ఈయన చంపేస్తుంది, ఈయన చంపేస్తుంది. నరహంతకుడు, నరహంతకుడు, యు ఆర్ ఎ కిల్లర్, యు ఆర్ ఎ కిల్లర్, యు ఆర్ ఎ మర్డరర్, నువ్వు నరహంతకుడు అన్నారు. హల్లెలూయా. కానీ దేవుడు అన్నాడు, వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ నమ్మకు, నేను ఇంటర్ప్రెటర్గా మారబోతానా, నేను అర్థమయ్యేటట్టు చేయబోతానా. ఆ విషపూరితమైన సర్పం కాటేసింది, కానీ విషం లోనికి వెళ్ళా. ఏదైతే కాటేసిందో దాన్ని విదిలించుకున్నాడు. ఆ అగ్నిలో పడి ఆ విషపూరితమైన సర్పం చచ్చిపోయిందంతే. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నజరడైన యేసయ్య నామలో నాకు పలానా సర్పదోషం ఉందండి, ఆ దోషం ఉందండి, అందుకే నా పాపకి ఏమీ జరగట్లేదండి, మా అబ్బాయికి ఏం జరగట్లేదండి, ఆ కీడు ఉంది. నజరడైన యేసయ్య అధికారం గల నామలో పరిశుద్ధాత్మ అగ్నిలో ఆ దోషం పడి కాలిపోనుగాక. నా బాధ ఏంటంటే ఎవరిని కాటేయకుండా ఈయనే కాటేసిందేంటి, ప్రార్థన చేసిన వాడిని కాటేసిందేంటి, భక్తిగా ఉన్నవాడిని కాటేసిందేంటి, పరిశుద్ధంగా ఉన్నవాడిని కాటేసిందేంటి. కొన్ని కొన్నిసార్లు ఎవడైతే మంచిగా ఉంటాడో, ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడికే సమస్యలు వస్తాయి, కానీ అవి నిన్నేమీ చేయలేవు. అవి అగ్నిలో కాలబోతున్నాయి. దహించు అగ్ని ఆయన, ఈజ్ ఎ కన్స్యూమింగ్ ఫైర్. ఆ అగ్నిలో ఆయన కాల్చేయబోతున్నాడు. కన్యక మరియా, యోసేపుతో నిశ్చితార్థం జరిగింది. ఇంకొక 3 నెలల్లో లేక 6 నెలల్లో వివాహం జరగబోతుంది. గాబ్రియల్ దేవదూత ప్రత్యక్షమై, కన్యక మరియా నువ్వు గర్భము ధరించి కుమారుని కనబోతున్నావు, అతనికి ఇమ్మానువేల్ అని పేరు పెట్టాలి, దేవుడు మనకు తోడు, యేసు లోకరక్షకుడుగా పిలవబడబోతున్నాడు అనగానే ఇది ఎలా సాధ్యం, ఇది దేవుని వలన, పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది. అయితే జరుగునుగాక అంది. ఆమె గర్భవతి అవగానే జరిగింది ఏంటి తెలుసా? ప్రజలు అనేది ఏంటి తెలుసా? ఏదో పొరపాటు చేసింది. వాళ్ళ అమ్మా నాన్న నమ్మట్లా, అత్తయ్య మామయ్య నమ్మట్లా, ఊరోళ్ళు నమ్మట్లా. ఇప్పుడు కాబోయే భర్త అయిన యోసేపు రహస్యంగా విడనాడదామని నిర్ణయించుకున్నాడు. ఎందుకు తెలుసా? ప్రజలిచ్చిన ఇంటర్ప్రిటేషన్ నమ్మాడు, ఆమె జీవితంలో జరిగిన ఇంటర్ప్రిటేషన్ నమ్మాడు. అవును, వివాహం జరగకుండా ఒక పురుషుడు కలయిక లేకుండా ఆమె ఎలా గర్భవతి అయింది? సైన్స్ ఇంటర్ప్రిటేషన్ ఆయన నమ్మాడు. ఇక ఏమనుకున్నాడో తెలుసా? రహస్యంగా వదిలిపెడదామని. కానీ ఆయన భుజం మీద నా దేవుడు తాకేమన్నాడు తెలుసా? ఆ ఇంటర్ప్రిటేషన్ నమ్మకు. ఐ ఆమ్ ద గ్రేట్ ఇంటర్ప్రెటర్. ఎందుకు జరిగిందో నేను నీకు చెప్తా. చెప్పగానే మళ్ళా తన భార్యని దగ్గరికి తీసుకున్నాడు. మళ్ళా యేసయ్య జన్మించే వరకు ఆయన ఆమెతో కూడలా. ప్రైజ్ ద లార్డ్. ఈరోజున నీకు ఏ ఇంటర్ప్రిటేషన్ నువ్వు నమ్ముతున్నావు, ఎవరి రిపోర్ట్ నువ్వు నమ్ముతున్నావు, ఈరోజు నజరడైన యేసయ్య నామములో నువ్వు ఒక ముగింపుకు రావద్దు, ఒక కంక్లూజన్కు రావద్దు. నా యేసయ్య అనేది నేను నీకు ఒక గొప్ప ఇంటర్ప్రిటేషన్ ఇవ్వబోతున్నా. ప్రైజ్ ద లార్డ్. ఆయన గొప్ప ఇంటర్ప్రెటర్. ఆయన ఈరోజు నువ్వు వెళ్తున్న పరిస్థితి చూసి, అంతా ప్రతికూలం, అబ్బాయి జీవితాన్ని చూసి, కుమార్తె జీవితాలను చూసి, నీ ఇంటి పరిస్థితిని చూసి, కోవిడ్-19 పాండమిక్ని చూసి, కరోనా వైరస్ను చూసి, స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు, వ్యాపార సంస్థలు తెరవలేకపోతున్నారు, అంతా ప్రతికూలం అనుకుంటున్నావే, ప్రజలు, న్యూస్ మీడియా వాళ్ళు రకరకాలు చెప్తున్నారే. ఒక ఆయన ఒక రకంగా చెప్తాడు, ఒక ఆయన ఒక రకంగా చెప్తాడు, ఈయనకే ప్రపంచంలో మొత్తం తెలిసిపోయినట్లుగా. ఎవరికి ఏమీ తెలియదు ప్రస్తుత కాలం జరిగేది. ఒక్కతనకే తెలుసు, సృష్టికర్త అయిన యేసయ్యకి. ఆయన ఇంటర్ప్రిటేషన్ నమ్ము. ఆయన అద్భుతంగా ఇంటర్ప్రెట్ చెయ్యగలిగిన వాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.